రహస్యత్వాన్ని పోగొట్టడం ఏమిటి సత్యాగ్రహం ఈ సర్పాలని చనిపోవాలని శాపం పెట్టాను కోసం భగవంతుడు సుందరుని కూడా దేవతల పైన ముందు దాడి చేశాము అని చెప్పి ప్రశ్నించి పరమాత్మను ఇచ్చాడట ఇచ్చి మాతో రహస్యత్వ ముక్తి కోసం నువ్వు చేస్తున్న ఈ యజ్ఞాన్ని నేను మెచ్చి నీకు ఒక వరాన్ని ఇస్తున్నాను తీసుకో అని చెప్పి గరుత్మంతుడికి ఒక వరాన్ని ఇచ్చారు ఎవరు శ్రీమన్నారాయణుడు ఇవ్వాలని చాలా మంది ఎందుకు చెప్తున్నారు అర్థం కాదు బాధపడుతున్నారు కొంగోలు నగరం కొప్పోలు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి మరియు ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు 7వ రోజు స్వామివారి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారి శాంతి కళ్యాణ కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ భక్తులు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కార్యనిర్వహణాధికారి మరియు వ్యవస్థాపక ధర్మకర్తలు ఒక ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చాలా చక్కగా ఎంతో వైభవపేతంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్నదాన కార్యక్రమం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం ఒడికట్టు బియ్యం ఉచ్చ కార్యక్రమం జరుగుతుంది. రేపు సాయంత్రం ధ్వజ అవరోహణ కార్యక్రమంతో ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ముగుస్తాయి. ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదం స్వీకరించి శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరడమైనది. ఓం నమో నారాయణాయ. అంత వైభవంగా జరిపినాం, అందరికీ నమస్కారం ఇచ్చి తీర్థ ప్రసాదం తీసుకొని పంపవాలని కోరుతూ సెలవు తీసుకున్నాం. మన ఉప్పోలు గ్రామంలో
రెండవ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. శ్రీ చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవ సందర్భంగా ప్రతిరోజు కూడా స్వామివారు వివిధ అలంకారాల భూషితులై గ్రామోత్సవం జరుగుతుంది. అలాగే ప్రతి రోజు కూడా సాయంకాలం అనేక రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవ సందర్భంగా ఈ రోజు స్వామివారి కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవ సందర్భంగా ఈ రోజు గ్రామస్తులందరికీ కూడా అన్నప్రసాద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు సాయంకాలం స్వామివారి గ్రామోత్సవానికి ఏం చేస్తారు, అలాగే రేపు వసంతోత్సవాలు ఇవన్నీ జరుగుతాయి. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి ఈ స్వామివారి ఆశీస్సులు పొంది ఎల్లకాలం వారు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ప్రియ ప్రశ్న మార్గదర్శనం